మన సోదరులు మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో రైతు బంధని, తర్వాత రైతు భరోసా అని పెట్టారు. రైతు భరోసా అనేది మా ఆదివాసీ ప్రాంతాలలో ట్రైబల్స్లకు కానీ నాన్ ట్రైబల్స్ కానీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకి గతంలో కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మరి ఎక్కడ లేని విధంగా మరి రైతులకి మరి ఆదుకోవడాని కోసం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు కాబట్టే గతంలో 40-50 సంవత్సరాలుగా మరి వీళ్ళు పరిపాలించారు. మరి గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ గారు మరి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి మరి వారికి ఆదుకోవడం జరిగింది. అయితే మొన్న ఏదైతే బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలు కూడా కొన్ని జిల్లాలు తిరిగారు. మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. రైతులకి రైతు అవగాహన సదస్సు, తర్వాత రైతు సూచనలు అని మన వాళ్ళని రైతులని మరి వాళ్ళ సూచనలు రైతుల సూచనలు తీసుకొని మరి మేము ఏ విధంగా మరి రైతు భరోసా ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, మరి రైతులు చెప్పినట్టే మేము చేస్తాం, డబ్బులు మీ అని అక్కడ ఉన్నవంటి మంత్రులు, వచ్చిన వంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, చాలా సంతోషం మీరు చెప్పిన దాంట్లో, కానీ మేము ఒకటి అడుగుతున్నాం, మరి మేలో ఎందుకు మీరు రైతు భరోసా ఇవ్వలేదు? చాలామంది రైతులు అందరూ కూడా ఎదురు చూశారు. వాస్తవంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు మరి కేసీఆర్ సార్ గారు ఎప్పుడైతే రైతు బంధు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మరి రైతులందరూ కూడా మరి ఎక్కడ కూడా రుణాలు మరి వాళ్ళు బాకీ కాలేదు. బ్యాంకులో కానివ్వండి, బయట కానివ్వండి, మరి ఎక్కడ కూడా రుణం వాళ్ళు తీసుకోలేదు. చాలా చక్కగా రైతు బంధు తీసుకొని వాళ్ళు మరి పంటలు పండించారు. మరి ఈరోజు మరి మీ మే నెలలో ఎందుకు మీరు రైతు భరోసా అనేది మీరు ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతున్నాం. రైతు భరోసా ఎగగొట్టి మరి ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణము ఒకటేసారి నేను ఇస్తా, తెల్లారే మీరు తీసుకుపోయి మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేస్తా, మీరు తెల్లారిపోయి బ్యాంక్ పోయి మీరు 2 లక్షలు మీరు తీసుకోమని ఇదే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వీడియోలు ఉన్నాయి, మీరు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. మరి ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇంత అబద్ధాలు మాట్లాడుకొని మరి ఇప్పుడు రైతులకి మరి రుణమాఫీ ఒకటేసారి 2 లక్షలు చేస్తామన్నారు. మరి 2 లక్షలు ఎందుకు చేయలేదు మేము అడుగుతున్నాం. 100,000 రూపాయలు రుణమాఫీ చేసి మరి ఈరోజు మరి ఎంతమంది రైతులకు మీరు మరి 100,000 రూపాయలు రుణమాఫీ, చాలా మట్టుకైతే రుణమాఫీ 100,000 రూపాయలు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మా రైతులకు, మా ప్రాంతాల్లో అయితే రైతులకు రుణాలు ఇవ్వలేదు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు విచ్చలవిడిగా ఎలక్షన్లో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడాని కోసం మరి చాలా దాదాపు 100 హామీలు ఇచ్చారు. దాంట్లో మేనిఫెస్టోలో 6 హామీలు ఇచ్చారు. 6 హామీలలో కూడా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు. ఒకటి, తర్వాత మీరు రైతులకు సూచనలు తీసుకున్న తర్వాత మరి రైతుల సూచనల్లో కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఏఈలతో చెప్పి లిస్టు తయారు చేసుకొని ఆ రోజు అక్కడ మైక్ పట్టి మాట్లాడడం కూడా ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలే. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళకు ముందే ఈ మంత్రులు కావచ్చు లేకపోతే మరి నాయకులు కావచ్చు, వాళ్ళకు చెప్పింది సూచన ఏమంటే అక్కడ రైతులు ఎవరు చెప్పలే. ఏమని చెప్తున్నారు వాళ్ళు, 5 ఎకరాలకి మీరు రుణమాఫీ ఇవ్వండి, 10 ఎకరాలకి రుణమాఫీ ఇవ్వండి అని చెప్పడం. అంటే మీరు 100 హామీలు ఇచ్చారు మీ ప్రభుత్వం రావడాని కోసం, 6 గ్యారంటీలు ఇచ్చారు. సరే, ఏదైతే రైతు భరోసా అనేది మీరు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే, ఈ సీజన్లో ఇప్పుడు మే జూన్ సీజన్లో మీరు 7,500 రూపాయలు మీరు ఇవ్వాలి, మరి అది ఎందుకు ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతున్నాం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కార్యకర్తలతోని 5 ఎకరాలకి 10 ఎకరాలకి ఇవ్వాలంటున్నారు. చాలా చోట్ల ఇప్పుడు మా ప్రాంతం ఉంది, మా ఆసిఫాబాద్ నియోజకవర్గం కొమరంభీం జిల్లా, మరి మా ప్రాంతాల్లో అసలు పంటలే పండాయి,
వర్షం వస్తే జోక్ పట్టేసి చాలా నీళ్ళతోని పంట పండది. తర్వాత వర్షాలు రాకపోతే కూడా ఆ భూములు వెళ్ళిపోతాయి. మరి చాలామంది రైతులు ఇవాళ 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా కూడా మరి వారికి పంట పండకపోతే మరి రైతు బంధు ఆ రోజు అయితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధుతో పాపం వాళ్ళు ఎక్కడ కూడా మరి రుణం బయట తీసుకోకుండా మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎంతో వాళ్ళని ఆదుకున్న సందర్భంలో మరి ఈరోజు వీళ్ళు రైతులకి మరి సూచనలు తీసుకుంటామనేసి 5 ఎకరాలకు ఇవ్వడం ఇస్తాం లేకుంటే 10 ఎకరాలకు ఇస్తామని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడియడం. అంటే మేము ఏమంటున్నామంటే ఏదేమైనా కూడా మరి ఎన్నో మరి మీరు హామీలతో పాటు మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో కూడా ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటివరకు చేసిన దాఖలు లేదు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడెక్కడ కూడా ప్రజలు అడుగుతున్నారు, మరి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మరి ఆ రోజు ప్రజల్ని మీరు అడిగి హామీలు ఇచ్చారా? మేము అడుగుతున్నాం, ఆ రోజు ప్రజల్ని అడిగి హామీలు ఇచ్చారా? మరి ఇవాళ రైతు సూచనలు అనేసి మీరు ఉప ముఖ్యమంత్రి గారు మరి మంత్రుల టీం పట్టుకొచ్చి జిల్లాలలో మరి మీ సూచనల ప్రకారంగా మేము ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు రుణమాపిస్తాం, ఏం చేయాలో మీరు చెప్పండి. అంటే ఆ రోజు రైతు భరోసా మీరు పెట్టారు 15,000 రూపాయలు ఎకరానికి, రైతులను అడిగి పెట్టారా? మేము అడుగుతున్నాం. మరి 2 లక్షలు రుణమాఫీ ఇస్తామన్నారు, మీరు రైతులను అడిగి పెట్టారా? మేము అడుగుతున్నాం. ఏమైతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, మరి గతంలో మా కేసీఆర్ సార్ గారు మరి చాలామంది పేదవాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తా పోతే మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక్కటి కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క చెక్కు కూడా ఇప్పటి వరకు రాలే. అవి పాత చెక్కులే తప్ప కానీ, కేసీఆర్ సార్ ఇచ్చిన చెక్కులే తప్ప కానీ మీ చెక్కులు ఇప్పటి వరకు రాలేదు, తులం బంగారం రాలేదు. ఎవరైతే పెన్షన్స్, చాలామంది పెన్షన్దారులు చూస్తున్నారు, గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు సిరాపిస్తే మరి మా కేసీఆర్ సార్ గారు ఆ రోజు 2,000 రూపాయలు ఇస్తే దాన్ని మీరు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. చాలామంది పెన్షన్దారులు పాపం ఎదురు చూసుకుంటున్నారు. అంటే ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి స్కీమ్స్ మీరు ఇచ్చినాయి, ఇస్తామనే చెప్పినాయి, మరి ఒక్కటి కూడా హామీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్యేలకు గెలిచి ఇప్పటి వరకు కూడా కనీసం 1 రూపాయి కాన్స్టిట్యూన్సీలో పెట్టింది దాఖలు లేదు. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి మరి ఏవైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, అవి ఇనాగ్రేషన్స్కి మాత్రమే మీరు మీ మంత్రులు మీరు వస్తున్నారు తప్ప కానీ ఇప్పటి వరకు 1 రూపాయి ఏ కాన్స్టిట్యూన్సీలో కానీ ఏ జిల్లాలో కానీ పెట్టిన దాఖలా లేదు ఇప్పటి వరకు. మరి ఏం అభివృద్ధి చేస్తున్నారు మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటే ఆయన వాళ్ళ నిజంగా అసలు ఎంత, ఆయన ఇప్పటికి కూడా వాస్తవంగా మా వివేకానంద గారు చెప్పినట్టు ఆయన ఇంకా కూడా ఒక ఆయన పిసిసి అధ్యక్షులుగానే మాట్లాడుతున్నారు తప్ప కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలే, మేము కూడా ఎమ్మెల్యేలమే. ఇవాళ మమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఇవాళ ఒక సీఎంఆర్ఎఫ్ అండి, నిజంగా ఎంత విచిత్రం అంటే సీఎంఆర్ఎఫ్ వాళ్ళ ఎమ్మెల్యేలకేమో 100% ఇప్పిస్తున్నారండి, 5 లక్షలు వాళ్ళకి ఇస్తారు. ఏదైతే ఎల్ఓసీలు కూడా వాళ్ళకు కరెక్ట్గా ఎంత వస్తే అంత ఇస్తారు. అంటే మా ప్రజలు మా కాన్స్టిట్యూన్సీలో మరి ప్రజలకు కూడా వివక్ష అండి, ప్రజలను కూడా వివక్ష చూపెడతారా? అంత కోపం అంటే మా మీద చూపెట్టాలి, కానీ ప్రజల మీద ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ తర్వాత ఎల్ఓసీలకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పంపిస్తేమో వాళ్ళకు 100% ఇస్తారు, మేము పంపిస్తేమో 5 లక్షలు ఎల్ఓసీ అయితే మేము ఎల్ఓసీ పంపిస్తే 1,50,000 కూడా పంపి ఇవ్వట్లేదండి, 1,20,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎంత వివక్ష చూపెడుతున్నారో చెప్పండి. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకేమో ఎక్కువ, మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటే వాళ్ళకు మమ్మల్ని చూస్తేనే వాళ్ళ కోపమా? మరి ప్రజలు ఏం చేశారు పాపం? ప్రజలు కూడా ఈరోజు ప్రజల పాపాలు మమ్మల్ని గెలిపించారు, గెలిపించిన తర్వాత కనీసం ప్రజల మీద వివక్ష చూపడం ఏందండి? ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ ఇవాళ ఎల్ఓసీలు కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఎక్కడ కూడా వివక్షనే. మేము అడుగుతున్నామంటే ప్రతి మీ ఎమ్మెల్యేలకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. మీరు ఒక సీఎంగా వ్యవహరించండి కానీ ఒక ఇంకా కూడా పిసిసి అధ్యక్షునిగానే మీరు వ్యవహరిస్తే కరెక్ట్ కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.